అండపంచ తువాలు చెంపులు లేకుండా శ్వాస వరకు అన్ని జాతి ఐక్యత కోసం పోరాడి అమరజీవిగా చింతకెక్కారు. నేడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి వద్ద సంతోషకరంగా చెప్పుకోవాలి. ప్రజలందరి పోరాటంలో గాంధీ గారి పిలుపు మేరకు ఇచ్చేసి ఆయన భారత స్వాతంత్ర పోరాటంలో మీడియా వారికి అందరికి కూడా వందనాలు. ఈరోజు మనం పొట్టి శ్రీరాములు గారి 67వ వర్ధంతి. మన దేశంలో ఫ్రీడమ్ స్ట్రగల్ లో మరియు దళిత్ అప్లిఫ్మెంట్ మూవ్మెంట్ లో కొన్ని పేర్లు కొన్ని పర్సనాలిటీస్ అమర్ అయ్యారు. అందులో ఒక పేరు పొట్టి శ్రీరాములు గారికి. యు ఆల్ ఆర్ వెరీ ప్రౌడ్ దట్ హీ బిలాంగ్ టు ద డిస్ట్రిక్ట్ ఆఫ్ నెల్లూరు. అవర్ నాట్ జస్ట్ ద పీపుల్ ఆఫ్ పబ్లిక్ ఆఫ్ నెల్లూరు బట్ ఆల్సో ద పబ్లిక్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద ఎంటైర్ ఇండియన్ నేషన్. టేక్ టీచింగ్స్, లెర్న్ ఫ్రమ్ ద సాక్రిఫైసెస్ దట్ హీ మేడ్, టేక్ గైడెన్స్ ఫ్రమ్ ద లైఫ్ అండ్ లెసన్స్ దట్ హీ ప్రీచ్డ్ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ అవర్ లైఫ్స్. హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ for the freedom struggle and for the Dalit upliftment, and finally he sacrificed his life for the state of Andhra Pradesh. We are very proud of him and we hope that we live up to the ideals that he preached. Thank you very much. Swatantrodyamamlo uppu satyagraham kavachu ledha quit india movement kavachu ilanti aneka poratallo paalu panchukuni Bapuji yokka shishuniga అనేక కష్ట నష్టాలకు వచ్చి తదనంతరం నెల్లూరు జిల్లాలో స్థిరపడి ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ ఇతర అణగారిన వర్గాల వారి యొక్క అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేసి తదుపరి భాష ప్రాతిపదికన అప్పటికే ఏదైతే ఒక డిమాండ్ ఉండినదో తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని దానికోసం సుమారుగా 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అసూరు బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి ఈరోజు మనందరం ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాము. ఈ జిల్లాలోనే ఎంతో కాలం ప్రజలకు సేవ చేసిన వారు, వారి యొక్క జీవిత విశేషాలను ప్రతి ఒక్కరికి, మన పిల్లలకు, మన అటువంటి వారికి అందరికీ కూడా తెలియజేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది. విద్యాశాఖ తరఫున వారికి సంబంధించిన ఒక వారి యొక్క ఫోటోస్ కావచ్చు, లేకపోతే వారికి సంబంధించిన చరిత్ర విశేషాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా కలెక్ట్ చేయించి ఒక మెమోయర్కు సంబంధించి ఒక ప్రదర్శనశాలలో ఏర్పాటు చేయడానికి వచ్చే 6 నెలల లోపు ప్రయత్నం చేసి ఈ జిల్లాలో ఒకటి మేము వాటిని ఎస్టాబ్లిష్ చేస్తాము. అది భావి తరాలకు, భవిష్యత్తుకు ఈ యొక్క విజ్ఞానాన్ని లేదా ఆ యొక్క చరిత్రను ఖచ్చితంగా మనం అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దానికోసం కల్చరల్ డిపార్ట్మెంట్ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే 6 నెలల్లో ప్రయత్నం చేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. పట్టుదల, కృషి, అదేవిధంగా సమాజం పట్ల వారికి ఉన్న గొప్ప నిబద్ధతను అందరం మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో పుట్టిన అలాంటి మహనీయుల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ సమాజానికి మరింత సేవ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.